మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలకు రాష్ట్రపతి కోవింద్ అపాయింట్మెంట్ దొరికింది ఈ నేపథ్యంలోనే వాళ్ళు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద ఆయనతో మాట్లాడడానికి ఆయనకి ఫిర్యాదు చేయడానికి అక్కడికి వెళ్ళినట్లు అర్థమవుతుంది దానికి సంబంధించి ఆయన వాళ్ళ తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఈ విషయాలన్నీ ప్రస్తావించారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏకపక్ష ద్వారంలో నియంతృత్వ పరిపాలన కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తుంటే కక్ష సాధింపు దూరంలో ఉంది ఈ విషయాలన్నీ కూడా రాష్ట్రపతి గారితో చర్చించాము దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోమన్నాము ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అనేది వాళ్ళు చెప్పిన మాట అంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎంపీలు మీడియాతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి చెప్పినప్పుడు అవును నాకు ఇంతకు ముందు చాలా ఫిర్యాదులు అందాయి దీని మీద పరిశీలిస్తాను అని చెప్పినట్టు మరి నిజంగా రాష్ట్రపతి గారు అలా చెప్పారో ఏంటి అనేది తెలియదు కానీ ఫిర్యాదు అయితే చేశాము దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోబోతున్నాము అనే అనే చెప్పినట్టు చాలా సానుకూలంగా స్పందించినట్లు కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారండో అలాగే వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళకి మాత్రమే మేలు జరిగే విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఇప్పుడు టీడీపీ ఎంపీలు చేస్తున్న విమర్శ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ అనేక దాడులకు కూడా వైసీపీ నాయకులు పాల్పడుతున్నారు ఆ దాడులకు పాల్పడే వాళ్లను మరింతగా ప్రోత్సహిస్తూ పౌరుల హక్కులకు భంగం కలిగిస్తున్నారు రాజ్యాంగ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపైన అలాగే సంస్థలపైన కూడా దాడులు చేస్తున్నారు పేదల భూములు అన్యాయంగా లాక్కుంటున్నారు ఎవరైనా ఈ విషయం మీద కానీ నోరిప్పితే వారి మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఇలాగ అనేక అంశాల మీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాము అని చెప్పి వెల్ల వెల్లడించిన అంశం అంటే ఇక్కడ భూములు లాక్కోవడం అలాగే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం ఇవన్నీ ప్రస్తావించింది అంటే ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ చేశారో రాజ్యాంగ పరంగా వ్యవహారాలు వాళ్ళ మీద కూడా కేసులు దాకా వెళ్తున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించి వ్యవహారం అలాగే ఒక పక్క అరెస్టులు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ జరిగింది కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అరెస్ట్ జరిగింది అంటే ఈ అరెస్టులకు సంబంధించి అంటే ఇక్కడ అరెస్ట్ చేయడం తప్పు అందుకే మేము ఫిర్యాదు అనేది అంటే వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అనే ప్రస్తావన మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ తీసుకుంటారు రావట్లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అవన్నీ పక్కన పెట్టేసి కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఫిర్యాదు చేయాలి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి మీద అనేది అది కూడా ప్రతిపక్షం ఒక నిర్మాణాత్మక పాత్రే అని అనుకుంటే దానికి ఏం చేయలేమంటున్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మొదటి నుంచి కూడా ఈ ఏడాది పాలనలో ఎన్నిసార్లు అడ్డుకున్నారు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల మీద బుర్ర జల్లే ప్రయత్నం చేశారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ ఈ ఫిర్యాదు అంటే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడం గతంలో గవర్నర్ దగ్గరికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసినా సరే పెద్దగా ప్రయోజనం లేదని అనుకున్నారు ఏంటో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో లో అనేక అంశాల్లో ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు అలాగే పైన కూడా కలుస్తూ ఉన్నారు ఆ మధ్యన అమిత్ షా గారు అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం కూడా చేశారు కాకపోతే అపాయింట్మెంట్ అయితే దొరకలేదు ఒకవేళ దొరికితే అక్కడ కూడా చేస్తానన్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ దొరకలేదు అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరకలేదు టీడీపీ సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్గా మొత్తానికి రాష్ట్రపతి కోవింద్ గారి అపాయింట్మెంట్ అయితే దొరికింది ఆయన ఆయనతో ఈ విషయాలన్నీ చర్చించారు అనేది అయితే మొత్తం మొత్తానికి వాళ్ళు చెబుతున్నమాట మాట మరి దీని మీద ఎలా ఉంటుంది ఎటువంటి స్పందన వస్తుంది రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అనేది మాత్రం చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి